అందరికీ నమస్కారం. సుమన్ టీవీ సమర్పిస్తున్నటువంటి సక్సెస్ స్టోరీస్ స్ఫూర్తిదాయక కథల సుమహారానికి మీ అందరికీ స్వాగతం. ఇవాళ మరొక స్ఫూర్తిదాయక కథని మనం విందాం. పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ వహంతి నద్య, పరోపకారాయ దుహంతి గావ్య, పరోపకారాయ ఇదం శరీరం. అంటే పరోపకారాయ ఫలంతి వృక్ష, వృక్షాలు ఫలాలను ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి? అవి తినవు కదా. అట్లాగే ఫలోపకారాయ వహంతి నద్య, నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీళ్ళు ఎవరికి ఉపయోగపడతాయి? జనాలకు ఉపయోగపడతాయి. అట్లాగే పరోపకారాయ దుహంతి గావ్య, అంటే గవ్య అంటే ఆవులు పాలిస్తాయి. అవి మనం తాగి మనం బాగా దేహదారుఢ్యాన్ని పెంపొందించుకొని మన హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటాం. అట్లాగే పరోపకారార్థ ఇదం శరీరం. సరే, మన శరీరం కూడా పరోపకారానికి ఉపయోగించాలి అనేది. మనం జనరల్గా పరోపకార ఇదం శరీరం అని అంటుంటాం. దానికి సంబంధించిన మొత్తం శ్లోకం అనమాట ఇది. అందుకని సరే, ఇందులో ఈ మాట ఎందుకు చెప్తున్నాం పరోపకార అంటే, ఒక వ్యక్తి గురించి వాళ్ళు మనం చర్చించుకోబోతున్నాం, ఆ కథ రూపంలో చెప్పుకోబోతున్నాం. సందీప్ బచ్చే అనేటువంటి ఒక వ్యక్తి, మరాఠీ యువకుడు, బాంద్రా ప్రాంతంలో, అంటే బాంద్రా అంటే ఎక్కువగా సినిమా స్టార్లు వీళ్ళందరూ ఉంటుంటారు. ఈ సంజయ్ దత్ సల్మాన్ ఖాన్ గారు వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు, ఆ ఏరియాలో ఉంటాడు. ఒక చిన్న పేద కుటుంబంలో జన్మించాడు. వాళ్ళ నాన్న కూడా ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు. 10వ క్లాస్ వరకు పాస్ అయిన తర్వాత వాళ్ళ నాన్న చెప్పాడు, నాన్న ఇంకా నా కుటుంబం పోషించేటువంటి బాధ్యత నాకు ఎక్కువైపోతుంది, నువ్వు కూడా నాకుతో ఏమైనా సహాయం చేయాలి, ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు అక్క చెల్లెలు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ పోషించాలి, సో నువ్వు కూడా కొంచెం సహాయం చేయండి. ఇతను ఏం చేశాడంటే, అక్కడ కొంచెం దూరంలో ఉన్నటువంటి ఒక ట్రావెల్ ఏజెన్సీలో జాబ్కి కుదిరాడు. ఆ ట్రావెల్ ఏజెన్సీలో అటు ఇటు వాళ్ళకంతా పనులు చేయడం, చేసి పెట్టడం అన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆడిట్ అయినప్పుడు జనరల్గా లేట్ అవర్స్ కూర్చోవడం, తర్వాత సండేస్ రావడం అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఏమనేవారంటే, మిగతా వాళ్ళందరూ దూరాల నుంచి రావాలి కదా, సందీప్ నువ్వు వచ్చి మా దగ్గర ఉంటే నీకు నైట్ ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాము అని చెప్పేవారు. సరే, అతను అట్లాగే ఓకే అండి అని, చాలా నెమ్మదస్తుడు, పని మీద ఒక శ్రద్ధ ఉన్నటువంటి వాడు, సో పర్వాలేదండి అంటే రోజుకి రాత్రిపూట ఉన్నందుకు 30 రూపాయలు 40 రూపాయలు ఇచ్చేవారు. రాత్రిపూట ఇతను ఇంటికి రావాలంటే ఆ 40లో మళ్ళీ ఆటోకి 20 30 ఖర్చు పెట్టాలని. అతను ఏం చేసేవాడు, అక్కడే పడుకునేవాడు రాత్రి. ఆ ట్రావెల్స్ వాళ్ళ బస్సు ఏదో ఉండేది, లగ్జరీ బస్సు. ఆ లగ్జరీ బస్సు మెల్లిగా తలుపులేసుంటే కిటికీలోంచి దూకేసి దాంట్లో పడుకునేవాడు. అతను మై టెడ్ టాక్స్లో కూడా ఇతను చెప్పాడు, మీరు అందులో వినొచ్చు. సో అతను అట్లా పడుకుని లోపలంతా చూసేవాడు. ఏది మన బస్సులో ఇంత లగ్జూరియస్గా ఉంది బస్సు, ఒక ఎల్సీడీ టీవీ ఉంది, తర్వాత అంతా మంచిగా మ్యాట్ అవన్నీ వేస్తున్నాయి, చాలా ఇదిగా ఉంది. ఎప్పుడైనా మనం కూడా ఇలాంటిది ఏమన్నా చేయాలంటే, బస్సే కాదు వేరే ఏదైనా కూడా మనం చేయాలి అని అనుకుంటూ ఉండేవాడు. ఈ టైప్లో ఉంటే బాగుంటుంది, ఇంత లగ్జరీ ఉండాలి అది ఇదని. సరే, వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఒక స్లిప్పర్ ఉంటే, చెప్పుల చేత ఒకటి ఉంటే, గంట వీళ్ళు గంట వాళ్ళు వేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ ఇంటిది. ఈ లోపల ఏమైంది, ఇదంతా బాగానే జరుగుతోంది పర్వాలేదు అనుకున్న టైంలో ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ యొక్క ఆపరేషన్స్ అన్నీ వైండప్ చేసుకుని వాళ్ళు యూఏఈకి ఎక్కడికో వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ఈ అబ్బాయి సిన్సియారిటీని చూసి, ఈ అబ్బాయిని కూడా, బాబు నువ్వు కూడా వచ్చేసే మాతో పాటు నిన్ను తీసుకెళ్ళిపోతాము, హ్యాపీగా కాస్త జీతం వస్తుంది, నువ్వు బాగానే మీ ఇంటి కుటుంబాన్ని వాటిని పోషించుకోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు అని అంటే, జనరల్గా ఎవరైనా అయితే ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. ఈ అబ్బాయి అన్నాడు, నేను రానండి, నేను మా కుటుంబంతో నేను ఇక్కడే ఉండాలి, డెఫినెట్గా నేను నా దేశం వదిలి రాను. అబ్బాయికి దేశభక్తి కూడా కొంచెం ఎక్కువ, సో భారత్ మాతకు చోడకేమై న్యాయంగా అన్న స్టైల్లో చెప్పి ఇక్కడే ఉండిపోయాడు. ఉన్నాడు. సరే, మరి ఏం చేస్తాడు, ఈ ఉద్యోగం లేదు, ఏం చేస్తాడు ఇంకా, సరే అని అతను వాళ్ళు వెళ్ళేటప్పుడు కొన్ని డబ్బులు 30-40 వేలు అతనికి ఇచ్చారు. మెల్లిగా రావాల్సిన డబ్బులు కానీ, బోనస్ రూపంలో కానీ, బాగా పనిచేసినందుకు కానీ, ఇతరత్ర కానీ ఓ 30-40 వేలు ఇతనికి ముట్టాయి. సో దాంతో ఒక ఆటో కొనుక్కున్నాడు. ఆటో కొనుక్కుని, సరే ఆటో వ్యాపారం చేసుకుందాంలే అని ఆటోలో తిరుగుతూ ఉండేవాడు. ఈ లోపల అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, వాళ్ళ అమ్మకి క్యాన్సర్ డిటెక్ట్ అయింది, థ్రోట్ క్యాన్సర్. హాస్పిటల్కి తీసుకెళ్ళడము, తర్వాత అక్కడంతా ఆ క్యాన్సర్ రోగులు పడేటువంటి బాధ, కీమోథెరపీకి సంబంధించిన విషయాలు, ఇవన్నీ చాలా మనసుని కలిచివేసేవన్నమాట అబ్బాయికి. ఏంట్రా ఈ లైఫ్ ఏంటి అసలు, మామూలుగా వాళ్ళంతా బ్లడ్ వామిటింగ్స్ చేసుకోవడం, వాళ్ళమ్మ, ఇవి ఒక క్రూరమైనటువంటి సంఘటనలు అనమాట. ఇవన్నీ ఎవరి జీవితంలో జరిగిన కూడా అది క్రూరంగానే అనిపిస్తుంది. అది నో ఎనిమీ షుడ్ గెట్ సచ్ కైండ్ ఆఫ్ డిసీజెస్, అది దేవుడి దేవల్ల. కానీ ఈ అబ్బాయి ఎలాంటి పరిస్థితులు ఇచ్చేసి, మళ్ళీ అక్కలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ చూడాలి, వాళ్ళ నాన్నగారికి పోషించాలి, ఇలాంటివన్నీ చేస్తుండేవాడు. సరే, ఆటో మెల్లిమెల్లిగా నడిపిస్తూ అతనికి ఏంటంటే, ఏదైనా ఇంప్రూవ్మెంట్ చూపెట్టాలి ఇందులో, ఏదైనా ఒక కొత్తదనం తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన ఎక్కువ.
ఆ చేస్తూ చేస్తూ ఏం చేసేవాడంటే, ఎవరైనా కాస్త పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళకి ఫ్రీగా తీసుకెళ్ళిపోతుండేవాడు ఆటోలో. వచ్చేసేయండి తీసుకెళ్ళిపోతాను, డబ్బులు తీసుకునేవాడు కాదు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరూ వస్తే కాస్త హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ ఫ్రీగా చేస్తుండేవారు. తర్వాత మొట్టమొదటిగా ఏం చేశాడంటే, అతను తన ఆటోలో పేపర్లు పెట్టడం స్టార్ట్ చేశాడు. న్యూస్ పేపర్స్ అనమాట, ఒక చిన్న స్టాండ్ లాంటి తయారు చేయించి న్యూస్ పేపర్స్ పెట్టడం, ఒక 4-5 న్యూస్ పేపర్స్. ఒక కస్టమర్ ఎవరైనా వస్తే, సార్ మీరు ఏ న్యూస్ పేపర్ ప్రిఫర్ చేస్తారని చెప్పి న్యూస్ పేపర్ చదవడం. ఆ తర్వాత హాట్ కాఫీ అండ్ టీ 2 ఫ్లాస్క్స్ పెట్టి అందులో పెట్టడం, 5 రూపాయలకి ఇచ్చేవాడు అనమాట టీ. ఇప్పుడు మనం ఆటో ఎక్కిన తర్వాత టీ తాగాలని అనిపిస్తే 5-10 మనం చూడం నేచురల్గా, అక్కడ ఉందా లేదా అని చూస్తాం. అసలు ఆటోలో టీ దొరకడం అనేది పెద్ద విశేషం. మామూలుగా మనం ఆటో వాడిని వస్తామంటేనే మన ఇంటి దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్లు 400 ఇస్తావా అంటాం. ఒకసారి ఇట్లాగే సికింద్రాబాద్ నుంచి మనం ఎక్కడో ఇంటికి వెళ్ళాలంటే బాబు 400 ఇవ్వాలండి. నిన్న బాబు ఆటో కొనుక్కోవడానికి కాదు, నేను అడిగింది ఆటో రెంట్కి ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళడానికి అని చెప్పాల్సినటువంటి పరిస్థితిలో ఇతను ఏంటంటే టోటల్ కస్టమర్ ఓరియంటెడ్ అనమాట. వాళ్ళకి ఏం కావాలి, ఎప్పుడు దృష్టి అంతా అది, వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఏం కావాలి. సరే కాఫీ టీ న్యూస్ పేపర్స్ అయిపోయింది, లోపలంతా బ్యానర్స్ ఉంటాయి, సేవ్ చైల్డ్, గర్ల్ చైల్డ్, వాళ్ళకి ఏమి అన్యాయం చేయకండి, హ్యావ్ ఏ నైస్ డే, బ్యూటిఫుల్ డే అని మెల్లిమెల్లిగా అది ఇంప్రూవ్ చేసుకుంటే ఏం చేశాడంటే, ఎవరో ఇట్లాగే మనలాంటి వాళ్ళు ఎవరో మొబైల్ బాగా అలవాటున్న వాళ్ళు ఎక్కుంటారు ఆటోలో, బాబు మీ దగ్గర మొబైల్ ఛార్జర్ పెట్టలేదేంటి, లేకపోతే వైఫై పెట్టలేదేంటని ఏదో అని ఉంటారు. ఛాయ్ పెట్టావు కదా అది ఎందుకు పెట్టలేదు, పేపర్లు పెట్టావు కదా అది ఎందుకు పెట్టలేదు. సో అతనికి ఆలోచన వచ్చింది, కరెక్టే కదా ఎందుకు పెట్టలేదని వైఫై పెట్టాడు అందులో. ఆ తర్వాత మొబైల్ ఛార్జర్ పెట్టారు. సరే చాలామందికి డౌట్ వస్తుంది, అరే మొబైల్ కొనుక్కున్న వాడి దగ్గర మొబైల్ ఛార్జర్ ఉండదా అంటే, అతను జోక్ వేసాడు ఏంటంటే 40,000 పెట్టి మొబైల్ కొంటారు కానీ టాక్ టైం అందులో 10 రూపాయలు 5 రూపాయలు ఉంటుంది, టాక్ టైం ఉండదు, అందుకని చెప్పేసి నేను ఛార్జర్ కూడా పెట్టానని చెప్పి నవ్వుతూ ఆ టెక్ టాక్లో చెప్పాడనమాట అతను జోక్ చేసుకుంటూ. సో ఈ విధంగా అతను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళి అతను 10th క్లాస్ పాస్ అయ్యాడు. అతను జ్ఞానం చూడండి, ఆ బోర్డు ఒకటి పెడతాడు ఇక్కడ మన ఆటోలో, అందులో ఆ రోజుకి సంబంధించినటువంటి గోల్డ్ రేట్స్ ఏంటి, సిల్వర్ రేట్స్ ఏంటి అంటే బులియన్ రేట్స్ అన్నీ పెడతారు, స్టాక్ మార్కెట్లో కొన్ని స్టాక్స్ రేట్స్ పెడతాడు, ఆ తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్ అంటే డాలర్ విలువ ఇవాళ ఎంత, యూరో విలువ ఎంత ఉంది, పౌండ్ విలువ ఎంత ఉంది, ఇవన్నీ అందులో రాస్తాడు. రాసిన తర్వాత ఒక చిన్న తర్వాత ఒక డొనేషన్ బాక్స్ ఒకటి పెట్టాడు, క్యాన్సర్ పేషెంట్స్కి మీరు ఇది డొనేట్ చేయండి అని చెప్పేసి. ఆ డొనేషన్ చేయగా వచ్చిన డబ్బులన్నీ వారం రోజుల్లో అవన్నీ పోగేసి ఇతను కూడా ఏంటంటే రోజుకు ఒక 800-1,000 రూపాయల వరకు సంపాదించుకునే స్థాయికి వచ్చాడు అనమాట. వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక 50 రూపాయలు రోజుకి తీసి పక్కన పెట్టేస్తాడు. అవన్నీ ఈ డొనేషన్ డబ్బులు వారానికి ఒకసారి అంతా కలెక్ట్ చేసి ఇంకా ఏమైనా షార్ట్ ఫాల్ పడితే అతను వేసుకుని క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పొద్దున క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ బ్రేక్ఫాస్ట్ ఇస్తాడు. అంటే అతను వాళ్ళ తల్లి తర్వాత చనిపోయింది, వాళ్ళ తల్లి ఆ బాధని చూశాడు అక్కడ ఎంత బాధపడతారని చెప్పేసి అందరికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినిపించి వస్తాడు అతను. అట్లాగే బయట ఎవరికైనా కాలుకి వీళ్ళకి పెద్దవాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలితే అక్కడ అతనే కూర్చుని కాలు కట్టుకట్టేయడం. ఇంకోటి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఒకటి ఉంటుంది, మినిమం మందులు ట్యాబ్లెట్స్తో పాటు అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది ఆటోలో, అవన్నీ పెట్టాడనమాట. ఇవన్నీ పెట్టి ఇతనికి ఏంటంటే సంజయ్ దత్ అంటే బాగా పిచ్చి ప్రేమ అనమాట. ఒక చేతి మీద ట్యాటూ ఏమో షిరిడి సాయిబాబా ట్యాటూ, ఒక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీద ఏమో సంజయ్ దట్టి ట్యాటూ వేయించుకుని తిరుగుతాడు. ఇతన్ని ఏమో ఆ ఏరియాలో అందరూ మున్నాభాయ్ ఎస్ఎస్సి అని పిలుస్తారు. ఈయన వెనకాల కూడా అదే రాసుకుంటాడు, మీకు ఏం ప్రాబ్లం ఉన్నా సెల్ నెంబర్తో సహా ఉంటుంది ఆటో వెనకాల. ఇవన్నీ మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్ కొడితే మీకు వచ్చేస్తుంది. అందులో వెనకాల రాస్తాడు, మీకు ఏం సమస్య ఉన్నా ఈ సెల్ నెంబర్కి ఫోన్ చేయండి నేను వచ్చేస్తాను అని చెప్పేసి. సో సంజయ్ దత్ కూడా ఇతనితో కలిశాడు, మాట్లాడాడు. ఒకరోజు ఇతనికి ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చి సల్మాన్ భాయ్ మాట్లాడతారంట అన్నారంట. భాయ్ అంటే ఎవరు అంటే, బాంబేలో భాయ్లు చాలామంది ఉంటారంటే, ఈ అండర్గ్రౌండ్ డాన్స్ వీళ్ళందరినీ కూడా భాయ్ భాయ్ అనుకుంటూ ఉంటారు కదా అక్కడ. సో భాయ్ అంటే ఎవరు అని అంటే, లేదు సల్మాన్ భాయ్ మాట్లాడతాడంట. సల్మాన్ భాయ్ నాతో ఎందుకు మాట్లాడతాడు బాబు, మీరేం జోక్ చేస్తున్నారంటి వద్దొద్దు అది ఇది అంటే, లైన్లోకి సల్మాన్ వచ్చాడంట. ఆయన సల్మాన్ ఖాన్ వచ్చి నేను నీతో మాట్లాడాలి ఏదంటే, వాళ్ళు ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్తే సల్మాన్ ఖాన్ బయటకు వచ్చి ఇతన్ని కలుసుకున్నాడు. కలుసుకుని అంత చేసి ఒకరోజు నీతో అంతా స్పెండ్ చేయాలి, నీ ఆటోలో తిరుగుతానని నేను ఆటోలో ఎక్కి సల్మాన్ ఖాన్ అన్నాడంట, బాబు నా కారులో కూడా ఇన్ని ఫెసిలిటీస్ లేవు, నీ ఆటోలో ఇన్ని ఫెసిలిటీస్ ఎక్కడి నుంచి పెట్టావు, ఎట్లా పెట్టావు నువ్వు, ఏం చేస్తావు. సార్ నాకు మనసుకు అనిపించింది నేను పెట్టాను, ఎందుకంటే అందరికీ అవసరమైనటువంటి విషయాలు, నేను నా దేశం గురించి ఏమైనా చేయాలి, నా దేశ ప్రజల గురించి ఏమైనా చేయాలి, నా చుట్టుపక్కల ఉండే వాళ్ళ గురించి ఏమైనా చేయాలి. బ్లైండ్ వాళ్ళకి ఆయన ఫ్రీగా తీసుకెళ్తాడు ఆటోలో, ఛార్జెస్ చేయడు. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 50% కన్సెషన్.
సీనియర్ సిటిజన్స్కి సమ్ కన్సెషన్, అట్లా అందరికీ కన్సెషన్లు అవన్నీ ఇచ్చుకుంటూ తలలో నాలికల వాళ్ళందరికీ ఒక ఒక మంచి వ్యక్తిగా, అంటే ఒక కుటుంబంలోని వ్యక్తిగా అక్కడ బాంద్రా ఏరియాలో మంచి పేరు సంపాదించాడు. అక్కడే కాదు, అతనికి ఫేస్బుక్లో 3,300 మంది ఫాలోవర్స్, ట్విట్టర్లో 550 మంది ఫాలోవర్స్. ఇంకోటి ఏం చేస్తాడంటే, ఉమెన్స్ డే ఉందనుకోండి, సపోజ్ ఏదైనా సెలబ్రేషన్ డే ఉంటే ట్విట్టర్లో పెట్టేస్తాడు, టుమారో బీయింగ్ ఉమెన్స్ డే 50% కన్సెషన్ టు ఆల్ ఉమెన్ అని పెడతాడు. అంటే ఆ ఉమెన్స్ డే నాడు ఆ ఆడపిల్లలు ఎవరైతే ఆటోని హైర్ చేసుకుంటారో వాళ్ళందరికీ 50% కన్సెషన్ ఇస్తారు. అసలు మనం ఒక ఆటో నడిపేటువంటి వ్యక్తి ఇటువంటి ఆలోచనలు ఉంటాయని మనం ఊహించడానికి కూడా మనకు ఊహకు కూడా అందనటువంటి బిహేవియర్ అన్నమాట ఇది. ఆ విధంగా అతను ఒక బ్యూటిఫుల్ సక్సెస్ని సాధించాడు. మొన్న గీతం యూనివర్సిటీ విశాఖపట్నంలో వెళ్ళి టెట్ టాక్, టీఈడి టెట్ టాక్స్ అని ఉంటాయి, మీరు చూడండి టెట్ టాక్స్లో పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎట్లా స్ట్రగుల్ అయ్యారు, వాళ్ళ ప్రస్థానం ఎట్లా ఉంది, ఇవన్నీ చెప్తుంటారు, చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. విశాఖపట్నంలో ఇచ్చాడు, సెయింట్ జాన్స్ కాలేజ్ అని చెప్పి అహ్మదాబాద్లో కూడా అక్కడికి వెళ్ళి ఇచ్చాడనమాట. ఇట్లాంటి టాక్స్ అన్నీ కూడా అతను ఇస్తూ ఉంటాడు. అతనికి సిఎన్ఎన్ ఐబిఎన్ వాళ్ళు పిలిచి అవార్డు ఇచ్చారు. దగ్గర దగ్గర 100కు పైన ఆర్టికల్స్ ఇతనికి సంబంధించి న్యూస్ పేపర్స్లో మనకి రకరకాల వాటిల్లో దొరుకుతూ ఉంటాయి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అతని గురించి దొరుకుతుంది. ఇన్ఫర్మేషన్ దొరకడం ఒక పద్ధతి అయితే, అతని గురించి మనం చర్చించుకోవడం ఒక పద్ధతి. ఎందుకంటే ఒక 10వ క్లాస్ తరగతి పాస్ అయిన వాడు కస్టమర్ సర్వీస్ని, కస్టమర్స్ని మన దగ్గర ఉంచుకుంటూ వాళ్ళకి ఆనందాన్ని కలగజేసుకుంటూ వాళ్ళకేం కావాలి అనేటి ముందరే ఆలోచిస్తూ, ఫారినర్స్ కూడా అతను ఏం చెప్తాడంటే, ఫారినర్స్ కూడా వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తారు వాళ్ళు, నాకేదో నేను వచ్చిరాని ఇంగ్లీష్లో నేను మాట్లాడుతుంటాను, వాళ్ళు మాట్లాడేసి నా నీ ఆటోలో తిప్పు అని అన్నీ తీసుకెళ్తూ ఉంటాను నేను. అట్లాంటి రెప్యుటేషన్ కూడా అతనుకుందనమాట. అంటే స్థాయి ఎంత అనేది ఇంపార్టెంట్ కదా. ఆ స్థాయిలో ఉంటూనే మన మానసిక స్థాయిని ఎంతవరకు పెంచుకోవచ్చు, ఏ రేంజ్లో పెంచుకోవచ్చు అనే దానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. మనం చాలాసార్లు చూస్తుంటాం, ఇంతకు ముందర ఎపిసోడ్స్లో కూడా చెప్పుకున్నాం, డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, టీచర్ ఉన్నారు, ఎంతో కష్టపడి పిల్లలకి చదువు చెప్పడానికి వాళ్ళ మొత్తం జీవితాన్ని ధారబోసినటువంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత కొన్ని 100 కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సక్సెస్ అనేది డబ్బుతోటే ముడిపడి లేదు, సక్సెస్ అనేది మానసిక స్థితి. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా సక్సెస్ అనేది ఉంటుంది. ఒక తల్లికి వాళ్ళ అబ్బాయి వాళ్ళ కూతురు కానీ పెళ్లి చేసి చక్కగా మంచిగా ఒక ఉద్యోగం వస్తే కనుక తల్లి సక్సెస్ కింద ఫీల్ అవుతుంది. టీచర్ కూడా అలాగే ఫీల్ అవుతాడు, వాళ్ళ పిల్లలు బాగా చదువుకుని మంచిగా ర్యాంకులు. ఒక గవర్నమెంట్ స్కూల్ టీచరు మనం పేపర్లో చూసుంటాం, 100కి 100 పాయింట్లు అందరూ పాస్ అయ్యారంటే అక్కడ హెడ్ మాస్టర్కి సక్సెస్, అక్కడ ఉన్నటువంటి టీచర్స్కి అది ఒక సక్సెస్ డెఫినెట్గా. అట్లాగే ఈ ఆటో అబ్బాయి తన స్థాయి 10వ తరగతి అయినా, ఒక ఆటో డ్రైవర్ అయినా కూడా ఇంతమంది అభిమానాన్ని, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అభిమానాన్ని చూరగొన్నట్టు చూసారా, అది డెఫినెట్గా సక్సెస్. సో ఇదొక అద్భుతమైనటువంటి సక్సెస్ స్టోరీ. ఇటువంటి సక్సెస్ స్టోరీస్తో మళ్ళీ మీ ముందరకు వస్తాం. ఇటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి సుమన్ టీవీ వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, మా యొక్క కార్యక్రమాలని తిలకిస్తున్న మీ అందరికీ కూడా, ఆదరిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొక సక్సెస్ స్టోరీతో మీ ముందరకు వస్తాం. మీ సీతారాం శర్మ.